హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నమాజ్ అనేది స్వర్గానికి తాళం చెవి లాంటిది ఇది లేకపోతే స్వర్గ ప్రవేశమే ఉండదు ఎన్ని పుణ్యకార్యాలు చేసినా దైవ చింతనలు చేసినా నమాజ్ లేకుండా అల్లా అనుగ్రహం పొందలేరని మౌల్విలు చెప్తున్నారు అసలు నమాజ్ లేనిదే రంజాన్ ఉపవాసాలకు పరిపూర్ణత ఉండదు అందువల్ల నమాజ్ అనేది ఇస్లాం ధర్మానికి మూలాధారం దీన్ని మహమ్మద్ ప్రవక్త తన కంటి చలువగా పేర్కొన్నారు ప్రతి ముస్లిం ఖచ్చితంగా రోజుకు ఐదు పూటలా నమాజ్ చేయాలని నిబంధన నమాజ్ను అరబ్బీ భాషలో సలాహ్ పర్షియన్లు సలాత్ అంటారు నమాజుకు ముందు వజూ అనేది తప్పనిసరి వజూ ద్వారా కాళ్ళు చేతులు ముఖం మెడభాగాలు శుభ్రమవుతాయి దీనివల్ల శారీరక శుద్ధి లభిస్తుంది ఆ తర్వాత ఏకాగ్రతతో నమాజు ఆచరించడం వల్ల మానసిక శుద్ధి కలుగుతుంది నమాజు వల్ల అనేక ప్రయోజనాలున్నాయి ప్రతి ముస్లిం ఖచ్చితంగా నమాజ్ చేసే విధానం తెలుసుకుని ఉండాలి అంతేకాకుండా నిత్య జీవితంలో ప్రతిరోజు ఐదు పూటల నమాజ్ ఆచరించాలి సర్వసాధారణమైన నమాజ్ విధానం ప్రతి ఒక్కరికీ తెలుసు అయితే ఆర్థ్రైటిస్తో మోకాళ్ళు వంగని వ్యక్తులు వృద్ధులు కూడా నమాజ్ చేయాల్సి ఉంటుంది వారు కుర్చీలో కూర్చుని నమాజ్ చేసుకోవచ్చు అయితే వారు పాటించాల్సిన నమాజ్ కొంత వేరుగా ఉంటుంది ఇలాంటి వారికి సదుపాయంగా ఉండేందుకు వీలుగా మసీదుల్లో కుర్చీలు ఏర్పాటు చేశారు నమాజుకు సమయపాలన పాటించడం చాలా ముఖ్యం అందువల్ల అన్ని మసీదుల్లోనూ నమాజు వేళల బోర్డులు ఏర్పాటు చేశారు అందరూ ఆ సమయానికి చేరుకుని సామూహిక నమాజ్లో అంటే ఫరజ్ నమాజ్లో పాల్గొనాల్సి ఉంటుంది నమాజ్ వేళ అయ్యిందని గుర్తు చేయడానికి మసీదుల నుంచి ఐదు పూటల అజాన్ అనే పిలుపు వినిపిస్తూ ఉంటుంది ఉదయం నమాజ్ను ఫజర్ అని మధ్యాహ్నం నమాజును జొహార్ సూర్యాస్తమయం కంటే గంట లేక గంటన్నర ముందు చేసే నమాజ్ను అసర్ అని సూర్యాస్తమయం తర్వాత చేసే నమాజ్ను మగ్రిబ్ రాత్రి ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో చేసేది ఇషా నమాజ్ ఇంకా ఆసక్తి కలిగిన వారు ఇష్రాక్ తహజ్జుద్ నమాజులు కూడా చేయొచ్చు ఒక జొహార్ తప్ప మిగతా నమాజుల వేళలు సూర్యోదయం సూర్యాస్తమయ సమయాలను బట్టి మారుతూ ఉంటాయి ఇస్లాం ధర్మంలో నమాజ్కు మినహాయింపు ఉండదు ప్రతి ముస్లింకు ఇది తప్పనిసరి ఐదు పూటలా నమాజ్ చేస్తూ మహమ్మద్ ప్రవక్త సూచించిన శైలిలో జీవనం గడపాలి సమయ పాలన కూడా చాలా ముఖ్యం ఎప్పుడూ ఆలస్యంగా నమాజ్ చేసేవారు కూడా అల్లాకు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి